మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. రీసెంట్ గా F2 సినిమాతో సంచలన విజయం అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి సినిమా చేస్తున్నాడు. కాలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వాల్మీకి సినిమా వస్తుంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ గా నటిస్తున్నాడు. పూజా హెడ్డే హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాలో తమిళ నటుడు అద్వారా కూడా నటిస్తున్నాడు. ఈ మూవీని సెప్టెంబర్ 6న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో వరుస సినిమాలు అలరించనున్నాయి. ఆగస్టు 15న ప్రభాస్ సాహో రిలీజ్ ఫిక్స్ చేయగా అక్టోబర్ 2న సైర నరసింహారెడ్డి సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు. వాల్మీకి సినిమా కూడా సెప్టెంబర్ 1 ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. మెగా హీరోల్లో రొటీన్ కు భిన్నంగా వెరైటీ సినిమాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఫిదాతో కమర్షియల్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ తొలి ప్రేమ F2తో సూపర్ ఫామ్ లోకి వచ్చాడు. కాలీవుడ్ లో ఈ పాత్రని బాబీ సింహ చేశాడు. అతనికి అక్కడ మంచి పేరు తీసుకొచ్చింది ఈ రోల్. ఇప్పుడు అదే పాత్రలో వరుణ్ తేజ్ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేర్చుకున్నాడని తెలుస్తుంది. ఇక త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Dot Entertainment.